కథ చెప్పనా? ఒక చర్చ్లో పాస్టర్ గారు సండే వాక్యం చెప్తూ దేవుని యొక్క గొప్పతనం గురించి చెప్తా ఉన్నారు. మన దేవుడు సర్వశక్తిమంతుడు అని, దేవుడు సర్వాంతర్యామి అని, ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త అని, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని ఆయన వాక్యం చెప్పి ముగించిన తర్వాత కొద్దిసేపటికి ఒక చిన్న కుర్రవాడు వచ్చి, పాస్టర్ గారు అన్నీ బాగా చెప్పారు కానీ ఇంతకీ దేవుడు ఎంత ఉంటారండి అని అడిగాడు. పాస్టర్ గారికి అర్థం కాల, మళ్ళీ అడిగమ్మా అన్నారు. అంటే మళ్ళీ అక్కరోడు అడిగాడు, పాస్టర్ గారు అన్నీ చెప్పారు కానీ దేవుని యొక్క సైజ్ ఎంత ఉంటుంది? ఆయన నాకంటే పెద్దగా ఉంటాడా, మీకంటే పెద్దగా ఉంటాడా, లేదా మన చర్చ్ పైన ఉన్న క్రాస్ కంటే పెద్దగా ఉంటాడా, మన చర్చ్ కంటే పెద్దగా ఉంటాడా, ఆయన ఎలా ఉంటాడు, ఎంత ఉంటాడు అని చెప్పి అడిగితే పాస్టర్ అన్నారు, ఈరోజు నేను బిజీగా ఉన్నాను, రేపు నీకు దీనికి ఆన్సర్ ఇస్తానని చెప్పారు. మరుసటి రోజున ఆ పాస్టర్ గారు ఆ కుర్రవాడి ఇంటికి వెళ్ళి ఆ కుర్రవాడిని తీసుకొని బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఒక చోట నుంచోబెట్టి ఆకాశం వైపు చూపించినప్పుడు పైనుంచి ఒక ప్లేన్ ప్రయాణిస్తాం కనిపించింది. ఆ ప్లేన్ వైపు చూపించి, నాన్న అటు చూడు, యేసుక్రీస్తు వారు ఆ ప్లేన్ అంత ఉంటారు అని అన్నారు. వెంటనే ఆ కుర్రవాడు పైకి చూశాడు. చూసి ఒక కన్ను మూసి మరొక కన్నుతో ఆ ప్లేన్ని కొలవడం స్టార్ట్ చేశాడు. దాన్ని చూసి పాస్టర్ గారు, దేవుడు ఎంతో ఉంటాడు అనుకున్నాను కానీ దేవుడు ఇంతే ఉన్నాడు ఏంటండి అని అన్నాడు. వెంటనే పాస్టర్ గారు నవ్వి, సరేదా నీకు మరొక సంఘటన చూపిస్తానని ఆ కుర్రవాడిని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లారు. తీసుకెళ్లి ఒక టెర్మినల్ బయట పార్క్ చేసి ఉన్న ఒక ప్లేన్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో చూడు దేవుడు ఎంత పెద్దగా ఉన్నాడో అని అన్నాడు. అంటే వెంటనే ఆ కుర్రవాడి యొక్క కళ్ళు పెద్దవైపోయినాయి. అదేంటి పాస్టర్ గారు, ఇందాక చూసినప్పుడేమో ఇంతే ఉంది, ఇప్పుడేంటి ఇంత పెద్దగా ఉంది అని అన్నాడు. అంటే వెంటనే పాస్టర్ గారు అన్నారు, ఇంకో దేవుడిని నువ్వు ఎంత దూరం నుంచి అయితే చూస్తావో అంత చిన్నగా కనిపిస్తారు, ఆయనకి నువ్వు ఎంత సమీపంగా అయితే వస్తావో ఆయన అంత పెద్దగా అనిపిస్తారు. నువ్వు చిన్నగా చూసినప్పుడు అది గాలికి పడిపోయేదిలాగా ఉంటుంది, లేదంటే ఒక ఈగలాగా ఒక దోమలాగా కనిపించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు చూడు అది ఎంత పెద్దగా ఉందో అని చెప్పి చెప్తా ఉన్నారు. దేవుడు నిజమే సర్వశక్తిమంతుడైన దేవుడు, అయితే ఆయనకి నువ్వు ఎంత దూరంగా అయితే ఉంటావో ఆయన క్రియలను అంత తక్కువ చూస్తావు, ఆయనకి ఎంత దగ్గరగా అయితే ఉంటావో అప్పుడు ఆయన యొక్క మహాత్కర కార్యములన్నింటినీ కూడా నీవు చూడగలవు. దేవునికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదని మనం నమ్ముతాం కదా. అయితే ఆ అసాధ్యములు మన జీవితంలో సాధ్యపడాలంటే ఖచ్చితంగా మనం దేవునికి అత్యంత సమీపంగా ఉండాలి. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ప్రతిరోజు ఆయనతో కమ్యూనికేషన్ కలిగి ఉండాలి, ప్రతిరోజు ఆయనతో మాట్లాడాలి, ప్రతి ఆదివారం మానక దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధించాలి. అటు అలా చేయగలిగితే గనక ఆయన మన శత్రువుల మీద మనల్ని ఓడించడం మాత్రమే కాదు కానీ మన శత్రువుల్ని మన కాలి కింద పాదపీఠముగా చేసే దేవుడే ఉన్నాడు.